పూజ స్టోర్ వినియోగదారులకు వికారి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. నమస్కారం. ములుగు .com ప్రేక్షకులకి ముందుగా శ్రీ వికారి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అనగానే మనకు టక్కున గుర్తొచ్చేవి రెండే రెండు. ఒకటి ఉగాది పచ్చడైతే రెండవది పంచాంగ శ్రవణం. ఉగాది పచ్చడిలో తీపి, పులుపు, చేదు లాంటి షడ్ రుచులని సమానంగా స్వీకరిస్తూ ఉంటాము. దాని అంతరార్థం ఏంటి అంటే జీవితంలో సుఖము, దుఃఖము, భోగభాగ్యాలు ఇలా ఏవి వచ్చినా సమానంగా స్వీకరిస్తూ జీవితంలో ముందుకు వెళ్ళాలి అనే నిగూఢ సత్యాన్ని ఉగాది పండుగ మనందరికీ తెలియజేస్తుంది. ఇక పంచాంగ శ్రవణం. ప్రతి వ్యక్తి తన జీవితంలో ఏం జరగబోతోంది, శుభాశుభ పరిణామాలు ఏంటి అనే విషయం తెలుసుకోవడంలో ఆతృతగా ఉంటారు. పంచాంగ శ్రవణం ద్వారా కేవలం వ్యక్తిగత విషయాలు మాత్రమే కాకుండా దేశంలో జరగబోయే మార్పులు, సామాజిక పరిణామాల గురించి కూడా తెలియజేస్తూ ఉంటారు మన గురువుగారు. అలాగే ప్రతి సంవత్సరం మన గురువుగారు మహామహోపాధ్యాయ శైవ శాక్తేయ హోమకృత బ్రహ్మ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థాన ఆస్థాన సిద్ధాంతి పండిట్ శ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద సిద్ధాంతి గారు మనకి నవగ్రహ సంచార భాష్యాన్ని తెలియజేస్తూ వస్తున్నారు. అంటే భవిష్యత్తులో ఏం జరగబోతోంది, వాటి మార్పులేంటి, ఒకవేళ కనుక సమస్యలుంటే వాటికి పరిష్కారాలను కూడా మన గురువుగారు తెలియజేస్తూ వస్తున్నారు. అయితే గురువుగారు చెప్పిన రాశి ఫలాలని వింటూ గురువుగారు చెప్పినటువంటి పరిష్కారాలను కూడా తూచా తప్పకుండా పాటించినట్టయితే ఎలాంటి సమస్యలు లేకుండా జీవితం సాఫీగా సాగుతుంది. మరి ప్రతి సంవత్సరంలాగే గత సంవత్సరం కూడా గురువుగారు అనేక విషయాలను తెలియజేశారు. వాటిలో అన్నీ కూడా తూచా తప్పకుండా జరిగాయి కూడా. అయితే 2018 సంవత్సరంలో జరిగిన అనేక విషయాలలో ప్రముఖమైనవి మళ్ళీ ఒకసారి పునశ్చరణ చేసుకుందాం. ఇండోనేషియా, థాయిలాండ్, సుమిత్రా దీవులు, ఫిలిప్పీన్స్ దీవులకి ప్రకృతి వైపరీత్యాలు. నవాజ్ షరీఫ్ జాతకం బాగాలేదని గత సంవత్సరం చెప్పిన జ్యోతిష్యంలో ఎటువంటి మార్పు లేదు. ఇక ఈ సంవత్సరం నవాజ్ షరీఫ్ పరిస్థితి మరింత ఇబ్బందికరంగా ఉంది. కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి చేదు అనుభవం. గతంలో జరిగిన ఎన్నికల్లో రాజస్థాన్ లాంటి వాటివి హస్తం పార్టీ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గ్రహగతులు బాగాలేవని గురువుగారు చెప్పిన జాతకం ఫలించింది. సనాతన వైదిక ధర్మాలకు, హిందూ ధర్మాన్ని అనుసరిస్తున్న వారికి గడ్డుకాలం. హిందూ ధర్మాన్ని పాటిస్తున్న ఎంతోమంది ఆధ్యాత్మిక వేత్తలు ఎటువంటి అవమానకర పరిస్థితులను ఎదుర్కొన్నారో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. మేధా సంపత్తి, ఆధునిక పరిజ్ఞానం వక్ర మార్గాన పడతాయి. దిగ్భ్రాంతికరమైన ఘటనలు జనులకు ఆశ్చర్యాన్ని, ఆందోళనను కలిగిస్తాయి. పూజలు, యజ్ఞయాగాది క్రతువులు అధికమవుతాయి. పవిత్ర క్షేత్రాల నుండి ఆధ్యాత్మిక చింతన పరుణలు వెళ్లగొడతారు. దేవాలయాలనే నమ్ముకుని జీవిస్తున్న వారిని బయటకు నెట్టివేస్తారు. బ్రాహ్మణుల స్థితి కడు దయనీయంగా మారుతుంది. అయితే దైవానుగ్రహం వల్ల బ్రాహ్మణులు తమ జీవన భృతిని నిలబెట్టుకోగలుగుతారు. భవిష్య భారతం 2018-19 చూడొచ్చు. బ్రాహ్మణ ద్వేషం కలిగిన వారికి వేధించడానికి తగిన పదవులు, అధికారం లభిస్తాయి. పురాతన దేవాలయాల్లో ఆచార వ్యవహారాలు లేదా మత సంబంధిత విషయాల్లో తీసుకునే చర్యలు లేదా మార్పులు, జాతీయ స్థాయిలో మార్పులు జరిగే సూచనలు. సినీ హీరోల అభిమానుల మధ్య భేదాభిప్రాయాలు అన్ని హద్దులు దాటిపోతాయి. ముఖ్యంగా టాప్ హీరోలుగా కొనసాగుతున్న వారి ఫ్యాన్స్ మధ్య ఎన్ని గొడవలయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శాంతి భద్రతలు గాడి తప్పుతాయి. గత సంవత్సరం చెప్పిన ఈ జోస్యంలో ఎటువంటి మార్పు లేదని గురువుగారు తెలియజేశారు. క్రికెట్తో సహా అన్ని క్రీడలలో భారత్ రాణిస్తుంది. ఈ సంవత్సరం అకాల వర్షాల తాకిడి ఎక్కువ. ఇక ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ఏమీ లేదు, ప్రత్యేక మోసమే అని గురువుగారు చెప్పినట్టుగానే ప్రత్యేక హోదానివ్వకుండా కేంద్రం ఏపీకి మొండి చేయి చూపిన విషయం తెలిసిందే. మాజీ మంత్రి చిదంబరం మొత్తం కుటుంబానికి సిబిఐ వల్ల తప్పని చిక్కులు అని గురువుగారు తెలియజేసింది తూచా తప్పకుండా జరిగింది. మళ్ళీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారే తెలంగాణకు ముఖ్యమంత్రి అవుతారని గురువుగారు తెలియజేశారు. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అఖండ విజయాన్ని సాధించిన విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఇక పార్లమెంటు సీట్లు కూడా టీఆర్ఎస్ అధికంగా సాధిస్తుందని గురువుగారు తెలియజేశారు. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరిగే అవకాశం గ్రహగతుల రీత్యా కనిపించడం లేదు అని గురువుగారు చెప్పారు. అంతేకాదు దొరల సొమ్ము దొంగల పాలు అని కూడా చెప్పారు. అగ్రిగోల్డ్ బాధితులకు ఇప్పటి వరకు కూడా ఎటువంటి న్యాయం జరగలేదు. క్రికెట్లో ఆస్ట్రేలియాకు చేదు అనుభవాలు జరుగుతాయని గురువుగారు చెప్పారు. అన్నట్టుగానే జరిగింది. సైన్యం త్యాగాలు తప్పవు అని గురువుగారు చెప్పారు. తాజాగా జరిగిన అనేక పరిణామాలు మనం చూసినట్టయితే ఆ మాట 100% నిజమే. ఇస్రో మువ్వన్నెల విజయాలు కొనసాగుతాయి. చిన్న చిన్న అపశృతులు జరిగే అవకాశం ఉంది. బీసీసీఐ కుళ్ళు రాజకీయాలకి సుప్రీంకోర్టు మొట్టికాయ అని గురువుగారు తెలియజేశారు. అన్నట్టుగానే సుప్రీంకోర్టు మొట్టికాయ వేసిందిగా.
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ఉమేష్ యాదవ్, కుల్దీప్ యాదవ్, రహానే, శిఖర్ ధావన్, పూజారా, అశ్విన్ కుమార్, రవీంద్ర జడేజా చక్కగా రాణిస్తారని, గత సంవత్సరం చెప్పిన ఈ జోస్యంలో మార్పు లేదని గురువుగారు తెలియజేశారు. చైనాతో సంబంధాలు పూర్తిగా దెబ్బతింటాయని గురువుగారు తెలియజేశారు. ఇక తమిళనాడు రాజకీయాలలో రజనీకాంత్ రంగప్రవేశమని గురువుగారు చెప్పినట్టుగానే రజనీకాంత్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చేశారు. సెల్ఫీ పిచ్చి ముదిరితే అదే ఆఖరి ఫోటో అని చెప్పారు. గత సంవత్సరం ఎంతోమంది సెల్ఫీ దిగుతూ మృత్యువాత పడిన విషయం తెలిసిందే. సిరియాలో ఆగని హింస, అలాగే దేశ ఆర్థిక పరిస్థితి పూర్తిగా దెబ్బతింటుంది అని కూడా గురువుగారు తెలియజేశారు. తమిళనాడులో పెత్తనం బీజేపీదే, అంతే కదా, ఇమ్రాన్ ఖాన్కి గెలిచే అవకాశాలు ఉన్నాయి అన్నారు. ఇమ్రాన్ ఖాన్ గెలిచేశాడుగా. ఇక ఫిలిప్పీన్స్కి తీవ్రమైన ప్రతికూల కాలం, ఆంధ్రప్రదేశ్లో వాతావరణ సమతుల్యత లోపిస్తుంది అని కూడా గురువుగారు తెలియజేశారు. అన్నట్టుగానే అవి జరిగాయి. గవర్నర్ల వ్యవస్థకు పరువు పోతుంది, అలాగే కర్ణాటకలో బీజేపీ పరాజయం అని కూడా గురువుగారు తెలియజేశారు. 100% అవి నిజమయ్యాయి. దాదాపుగా అన్ని రంగాలలో ఆర్థిక పరిస్థితి కటకటగా ఉంటుందన్నారు, అలాగే ఉంటుంది. రాష్ట్రాలకు కాగు మొట్టికాయలు, అందిన కాడికి ప్రతి విషయంలోనూ దోపిడీ, రౌడీజం, ప్రజాస్వామ్యం నడి బజార్లో మానభంగానికి గురవుతుందని గురువుగారు తెలియజేసినట్టుగానే జరిగింది. పీవీ సింధు రాణిస్తుందని గత 2 సంవత్సరాల నుండి చెప్పిన జోస్యంలో మార్పు లేదు. ఈ సంవత్సరం కొన్ని చేదు అనుభవాలు ఎదురవ్వచ్చు. జ్యోతిరాదిత్య సింధియా జాతకంలో రాజయోగం నడుస్తుందని గురువుగారు తెలియజేశారు. ఇక భారతీయ జనతా పార్టీ రాజకీయ కుడిభుజం బీహార్ తెగిపోతుంది. రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే అధికారం కిరీటం కోల్పోతుంది అన్నారు, అలాగే జరిగింది. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి జాతకం బాగుంది. ఏసీబీకి చిక్కనున్న టౌన్ ప్లానింగ్ అధికారి సంచలనం, ఇది ఎంత బ్రేకింగ్ న్యూస్ అయిందో మనందరం చూసాం. అన్నాడీఎంకేలో అంతర్గత రాజకీయాలు కొంపదీస్తాయని గురువుగారు తెలియజేశారు, అదే జరిగిందిగా. దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థలు చిన్నాభిన్నం అవుతాయని, బ్యాంకింగ్ వ్యవస్థ దెబ్బతింటుంది అని తెలియజేశారు. ఎంతమంది బ్యాంకులకు కుచ్చుటోపీ పెట్టారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శ్రీమతి సోనియా గాంధీ గ్రహగతులు బాగాలేవని తెలియజేశారు. గత సంవత్సరం అంతా ఆమె తీవ్ర అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. అమెరికాలోని ప్రధాన నగరాలలో విచ్చలవిడి గన్ కల్చర్, పేలుళ్ళు, నేటి అమెరికా పరిస్థితి అదేగా, రోజుకొక వార్త వినిపిస్తోంది. ఇక కార్పొరేట్ హాస్పిటల్స్ దోపిడీకి అడ్డుకట్టె వేసే నాథుడే లేడని గురువుగారు తెలియజేశారు. చైనా అధినేత జంపింగ్ వక్రవ్యాఖ్యలు, వివాదాస్పద వ్యాఖ్యలు, పాకిస్తాన్పై అమిత ప్రేమ ఉంటుందని గురువుగారు తెలియజేసినట్టుగానే జరిగింది. దొంగబాబాల వికృత చేష్టలు పెరుగుతాయి, బాబాలు పట్టుపడతారు అని తెలియజేశారు. ఎంతమంది దొంగబాబాలు పట్టుబడ్డారో మనకు తెలిసిందే. విరాట్ కోహ్లీ ముక్కుకు విక్స్ రాసుకోకపోయినా ఆటలు రాణిస్తారు అని గురువుగారు తెలియజేశారు. విరాట్ కోహ్లీ సక్సెస్గా వెళ్తున్న సంగతి తెలిసిందే. టూరిజం ఓ సాహస కృత్యం, మానసిక ఉల్లాసం కాదు. అలాగే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్దే విజయం అన్నారు. అఖండ విజయాన్ని టీఆర్ఎస్ సాధించింది, ఆ విషయం కూడా తెలిసిందే. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లలో కాంగ్రెస్ పార్టీ విజయం, బీజేపీ కొన్ని చోట్ల అధికారాన్ని కోల్పోతుంది అన్నట్టుగానే ఆ రాష్ట్రాల్లో కాంగ్రెస్ విజయాన్ని సాధించింది. గురువుగారు చెప్పిన ఈ 2 విషయాలు కూడా 100% రుజువయ్యాయి. కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి చేదు అనుభవాలు, అలాగే సరిహద్దులలో యుద్ధ వాతావరణం ఉంటుందని అన్నారు. సర్జికల్ స్ట్రైక్స్ ద్వారా దేశానికి, పాకిస్తానికి మధ్య ఎంత తీవ్ర పరిణామాలు చోటు చేసుకున్నాయో మనం అందరం చూస్తూనే ఉన్నాం. సైన్యానికి పని సర్జికల్ స్ట్రైక్స్ అన్నట్టుగానే గురువుగారు చెప్పినట్టే 100% సర్జికల్ స్ట్రైక్స్ జరుగుతూనే ఉన్నాయి. బ్యాంకులలో అతిపెద్ద కుంభకోణాలు బయటపడతాయి అన్నారు. నీరవ్ మోదీ, విజయ్ మాల్యా లాంటి వారు కోట్లల్లో కుచ్చుటోపి పెట్టి విదేశాలకు పారిపోయిన విషయం తెలిసిందే. వేలాదిగా పశువులు తరులుతాయని, కబేళాలే ఆశ్రయాలుగా మిగులుతాయని గురువుగారు చెప్పినట్లుగానే పశువధ జరుగుతున్న విషయం మనం చూస్తున్నాం. ఇక రైతులు పండించిన ఏ పంటకైనా గిట్టుబాటు ధర రాదు అని గురువుగారు తెలియజేశారు. నేటి పరిస్థితుల్లో రైతుల కడనీయ స్థితి ఎలా ఉందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. టెక్సాస్, ఫ్లోరిడాతో సహా అనేక ప్రాంతాలు భీభత్స భయానకంగా మారుతాయని గురువుగారు చెప్పారు. హరికేన్స్ గురించి తెలిసిందే. వ్యక్తిగత గోచార ఫలితాలు కాకుండా దేశాలు, ప్రాంతాలలో జరగబోయే ప్రకృతి వైపరీత్యాలను కూడా గురువుగారు అంచనా వేసి ఏదైతే చెప్పారో అది 100% రుజువవ్వడం ఆశ్చర్యకరమైన విషయమే. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఇది అగ్ని పరీక్ష కాలమని గురువుగారు చెప్పారు. అన్నట్టుగానే మోదీ అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. చూశారు కదండి, గత సంవత్సరం గురువుగారు చెప్పిన అనేక విషయాలు 100% రుజువయ్యాయి, కానీ అందులో ప్రధానమైన వాటిని మాత్రమే ఇప్పుడు మీ ముందుంచాము. ఆధునిక పరిజ్ఞానం ఎంత అభివృద్ధి చెందినప్పటికీ
సైన్స్ ఎంత డెవలప్ అవుతున్నప్పటికీ వాటికి అంతని కోణాన్ని ఆధ్యాత్మికత ద్వారా, ఖగోళాల గమనాల ఆధారంగా, నవగ్రహాల గతుల ఆధారంగా కూర్చొని అంచనా వేసి భవిష్యత్తుని, భూత వర్తమానాల్ని కూడా 100కు 100% తెలియజేసేలా చెప్పడమే జ్యోతిష శాస్త్రం గొప్పతనం. ఎన్నో విషయాలని ఆశ్చర్యగొలిపేలాగా మన గురువుగారు గతంలో వివరించారు, ఇప్పటికీ వివరిస్తూ ఉన్నారు. అయితే గత సంవత్సరం నవగ్రహ సంచార భాష్యాలు ఎలా ఉన్నాయో మనం తెలుసుకున్నాం. అలాగే ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా నవగ్రహ సంచార భాష్యాలు ఎలా ఉన్నాయో గురువుగారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురువుగారు. ముందుగా మీకు వికారినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతయే నమః. ములుగు .com ప్రేక్షకులకు జ్ఞానపశు నామ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాద్, వికారి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ పంచాంగ పఠనం నేను చేస్తున్నాను, పంచాంగ శ్రవణం మీరు చేస్తున్నారు. ఏమిటి సిద్ధాంతి గారు ఇవాళన్నీ చూసే చదువుతున్నారు అని మీరు అనుకుంటారేమో. చూసి చదివేది దాన్ని పంచాంగ పఠనం అంటారు. నేను పఠనం చేస్తున్నాను, మీరు శ్రవణం చేస్తున్నారు. కొత్త సంవత్సరం, కొత్త సబ్జెక్టు కాబట్టి ఏ పంచాంగం అయినా సరే, ఏ పంచాంగకర్త అయినా సరే, త్రేతాయుగం నుంచి ఈనాటి వరకు కూడాను పంచాంగాన్ని చూసో లేదా అందులో ఉన్న అంశాలని కాగితం మీద రాసుకోనో చెప్పడం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఈ వికారి నామ సంవత్సర ఉగాది పంచాంగ పఠనంలో మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి 12 రాశి వారికి ఆదాయ వ్యయాలు, రాజపూజ అవమానాలు, ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది వివరిస్తాను. నేను ఇందులో చెప్పేటువంటి అంశాల కంటే కూడాను మీకు శుభతిథి గంటల పంచాంగంలోను, శుభతిథి పెద్ద పంచాంగంలోను మీకు మరిన్ని వివరాలు అందులో ఉంటాయి. ఎందుకంటే మనం ఎంత శ్రమించినా కానీ ఇక్కడ అన్నీ చెప్పడం అనేది సాధ్యం కాదు. మళ్ళీ పంచాంగ కోరమంటున్నామని మీరు అనుకుంటారేమో, పంచాంగ కొనాల్సిన అవసరం లేదు. ములుగు .com వెబ్సైట్లోనే ఉంది, డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి. ఇక రాశి ఫలితాలు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను. అందరికీ నమస్కారం. గత 3 సంవత్సరాలుగా ఈ ములుగు .comలో రాశి ఫలితాలు కార్యక్రమం చేయటం, దాన్ని మీరందరూ ఆదరించడం, తద్వారా ఎన్నో విషయాలు మీ ద్వారా నేను తెలుసుకోవటం, నా ద్వారా మీరు కొన్ని తెలుసుకోవటం జరుగుతూ వస్తుంది. ఇంతవరకు ఎప్పుడు కూడాను ఛానల్ గురించి ఎలాంటి డొనేషన్లు అడగలేదు. ఖర్చులు పెరిగాయి, మెయింటెనెన్స్ బాగా ఎక్కువైంది. అదే స్థాయిలో రాజీపడి తక్కువ క్వాలిటీలో ఏదో చెప్పామంటే చెప్పాము, చేసామంటే చేసామన్నట్టుగా వారఫలాలు, ఇతరత్ర కార్యక్రమాలు చేయటం మాకు ఇష్టం లేదు. ఏదైనా మంచి క్వాలిటీతో చేయాలి. మీ అందరి అభిమానాలు, ఆశీస్సులు పొందాలి. మీ అందరి సహకారం కావాలండి. ఈ ములుగు .com ఛానల్కి నెలకి ఒక 20 రూపాయలు మీ కాంట్రిబ్యూషన్ కావాలి. దేనికంటే మెయింటెనెన్స్ ఖర్చులు చాలా పెరిగిపోయినాయి, వాటిని సమకూర్చుకోవడానికి, మాకు శక్తి కలగటానికి మీరు ఈ కాంట్రిబ్యూషన్ ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వే జనా సుఖం భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.